రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మన ఎడల కనికరం కలిగినటువంటి వాడంట, మన చెయ్యి ఎన్నడు విడవడంట, మనలను నాశనము చేయడంట. తాను మన యొక్క పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు అని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మన మీద కోపించడు, అయితే మనము దేవునికి కోపాన్ని తెప్పిస్తూ ఉంటాము. మన ప్రవర్తన ద్వారా, మన లోబడ నొల్లని మనస్సాక్షి ద్వారా మనము దేవుడికి ఎంతగానో కోపం తెప్పిస్తూ ఉంటాము. ఇప్పుడు మనకు ఇష్టానికి వ్యతిరేకంగా ఒకరు ఏదైనా పని చేస్తే మనకు వెంటనే కోపం వస్తుంది కదా. అలాగే దేవుని చిత్తానికి మనము వ్యతిరేకంగా ప్రతిసారి ప్రవర్తించినప్పుడు దేవునికి కూడా అంతే కోపం వస్తుంది. అయితే దేవుని యొక్క ప్రేమ ఆ కోపాన్ని అధిగమించటం వల్ల మనం ఇంకా ఈ లోకంలో మనుగడ సాగించగలుగుతున్నాము. అంతే తప్ప మన యొక్క గొప్పతనము కాదు, మనకు ఉన్నటువంటి బలము కాదు, ఇక ఏది మనలను బ్రతికించటం లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రమే మనలను సజీవులుగా ఈ లోకంలో నిలిపింది అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిందే. ఏ ఒక్కరూ కూడా గర్వమును అహంకారమును దరిచేరనివ్వకూడదు. అదంతా దేవుని కృప వల్ల మాత్రమే, ఆయన కనికరం వల్ల మాత్రమే మనకు లభిస్తున్నాయి. ఇదే అధ్యాయంలో దీని ముందు వచనాలు గనక మనము చూసినట్లయితే, మనుష్యులు చెడు నడత నడిచి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు ఆయన మనను చూసి కోపగించుకుంటాడు. కోపం రావటం సహజమే. అయితే మనము తప్పు తెలుసుకొని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన వెదకితే ఆయన తిరిగి మనకు ప్రత్యక్షమవుతాడంట. అదే విధంగా మనకు ఎంత కీడు సంభవించినా సరే, చివరకు మనకు బాధ కలిగి మన అంత్యదినములు సమీపమైపోయాయి అని మనకు తెలిసిపోయిన తరువాత కూడా నీవు నీ దేవుడైనటువంటి యెహోవా వైపు తిరిగి ఆయన మాట గనక వినినట్లయితే ఈ చెప్పిన సంగతులన్నీ కూడా జరుగుతాయి అని మనకు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లేఖనం ప్రకారము నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని వైపు తిరగవచ్చు, అంత్య దినములలో కూడా నీ దేవుని వైపు తిరగవచ్చు. అంటే నీ దినముల అంతములో కూడా ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను కనికరిస్తాడు. మన దేవుడు అంత కనికరము కలిగిన వాడు. నీవు ఎంత ఘోర పాపములు చేసినా ఆయన బాధపడతాడు, ఆయన మనసు క్షోభిస్తుంది. అయితే చివరికి గనక నీవు ఒక్కసారి పశ్చాత్తాపం పొంది ఆయన తట్టు తిరిగి, దేవా నేను చేసినవన్నీ తప్పులే, నేను నీ మార్గంలో నడవాలని ఆశిస్తున్నాను అని గనక తీర్మానం చేసుకుని నీ మనస్సులో ప్రార్థన చేసినట్లయితే వెంటనే ఆయన సంతోషిస్తాడంట. అప్పటి వరకు ఉన్న కోపాన్ని మర్చిపోయి దానికంటే అత్యధికమైనటువంటి వాత్సల్యతను, ప్రేమను మన మీద కుమ్మరిస్తాడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కనికరము చూపించటానికే సిద్ధముగా ఉన్నాడు. మన చెయ్యి విడవకుండా, మనలను నాశనము చేయకుండా ఉంటాడు. దానికి గల కారణం ఏమిటంటే ఆయన మన పితరులతో చేసినటువంటి ప్రమాణమే, ఆ నిబంధన మాత్రమే. ఏమిటి ఆయన చేసినటువంటిది అంటే, మరి ఎప్పుడూ నీ సంతానము నిలిచి ఉంటుంది అని దావీదుతో ప్రమాణం చేశాడు. అబ్రహామును నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను అని చెప్పి ఎల్లప్పుడూ కూడా నా యొక్క సన్నిధానంలో నీ యొక్క కుమారులు కుమార్తెలు ఉండేలాగా చూస్తాను అని అనేకమైనటువంటి నిబంధనలు, ప్రమాణములు మన పితరులతో చేశాడు. ఎందుకంటే వారు దేవుని ఎడల అంత భయభక్తులు కలిగి జీవించారు, ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నారు. కాబట్టి మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు, మోషే ఇలాంటి వారందరి ఎడల ఆయన చేసిన ప్రమాణములు,
నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాడంట. అవి జ్ఞాపకం చేసుకోవటం వల్ల మాత్రమే మన మీద నుంచి తన కోపాన్ని మళ్లించేసుకుంటున్నాడు. అయితే మరి వారికి చేసిన నిబంధనకు మనం ఎలాగ వారసులమంటే, అబ్రహాము ఆశీర్వాదానికి యేసుక్రీస్తు ద్వారా మనము వారసులము. క్రీస్తును అంగీకరించినట్లయితే నీవు దేవునికి వారసుడు. మరి అబ్రహాముకు నీవు వాగ్దత్త సంతానముగా ఎంచబడతావు. అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ రీతిగా పితరులతో చేసినటువంటి వాగ్దానములో నీవు నేను కూడా పాలిభాగస్థులం అవుతాము. యేసుక్రీస్తు ద్వారా మనము అబ్రహాము సంతానముగా పరిగణించబడతాము. కాబట్టి దేవుని యొక్క నిబంధన మనతో కూడా ఎల్లప్పుడూ స్థిరపరచబడుతుంది. మరి ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించుకొని దీని ద్వారా ఎలాంటి స్థితిగతులలో మనముండి ఎంతటి దుర్మార్గపు ప్రవర్తన కలిగి మనము ప్రస్తుతం వరకు జీవించినా సరే ఈ వాక్యం ద్వారా జ్ఞానము తెచ్చుకుందాము, ఈ వాక్యం ద్వారా భయము తెచ్చుకుందాము, ఈ వాక్యం ద్వారా విశ్వాసమును తెచ్చుకొని దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన కనికరము చూపించేవాడని చివరి నిమిషంలోనైనా సరే మనము ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన గొప్ప కృపకు మనము పాత్రులు అవ్వగలమని, మనలను నాశనము చేయకుండా ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొని మనలను ఆశీర్వదిస్తాడని మనము గమనించిన ఎడల ఆయన వైపు తిరుగుతాము. మరి వాక్యం ద్వారా దానిని మనం గమనించుకున్నాము కాబట్టి ఆయన తట్టే తిరుగుదాము, ఆయన కనికరాన్ని పొందుదాము, ఆయన చేయి మనకు తోడుగా ఉండేలాగా మనము జీవించుదాము. అప్పుడు మన మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నాశనము కొట్టివేయబడుతుంది. ఆయన మన పట్ల మన పితృలతో చేసిన ప్రతి ప్రమాణము మన జీవితంలో నెరవేరుతుంది. ప్రతి నిబంధన మన జీవితంలో స్థిరము చేయబడుతుంది. ఇది దేవుని యొద్ద నుంచి మనం పొందుకునే గొప్ప బహుమతి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య ధ్యానం ద్వారా ధైర్యం తెచ్చుకుందాం. ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేసినా, ఎలాంటి దోషములు చేసినా, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి అనేకమైనటువంటి చెడ్డ కార్యముల ద్వారా దేవునికి కోపం రప్పించినా, ఇప్పుడే దేవుని తట్టు తిరిగితే ఆయన కనికరము చూపించటానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు చేసినవన్నీ మర్చిపోయి మన పితరులతో చేసిన వాగ్దానము నిమిత్తం మనలను క్షమించి మనలను ఆశీర్వదించటానికి, మనకు నూతనమైన జీవితం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు నేను సిద్ధపడదాము, ఆ దేవుని తట్టు తిరుగుదాము, మన యొక్క జీవితాలను మార్చుకొని నాశనకరమైనటువంటి జీవితాలను ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చుకుందాము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవు, కనికరము చూపించేటువంటి దేవుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. నీ యొక్క గొప్ప కృప చొప్పున మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడావు, భద్రపరిచావు దేవా. అవును తండ్రి, నీ వాక్యమును బట్టి మేము చూసినట్లయితే అనేక మార్లు మేము నీకు కోపాన్ని తెప్పించాము. మా ప్రవర్తన ద్వారా, మా చేతల ద్వారా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా అనేక మార్లు నిన్ను బాధ పెట్టి నీవు కోపించుటకు కారణమయ్యాము. అయితే నీ తట్టు గనక మేము తిరిగి పశ్చాత్తాపం పొంది ప్రభువా తప్పు చేశామని వచ్చినట్లయితే తిరిగి వెంటనే ఆ కోపాన్ని పక్కన పెట్టి కనికరము చూపించే గొప్ప దేవుడు అని కూడా ఈ వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నాము. కాబట్టి మా దేవ, ఈ వాక్యము మా జీవితాలలో, మా హృదయాలలో బలముగా నాటింపబడి ఫలించునుగాక. మేమందరము కూడా నీ యొక్క ఉన్నతమైనటువంటి కనికరమును పొందుకునేటట్లు మారు మనస్సు పొంది నీ తట్టు తిరుగుదుముగాక. ఈ వాక్యం వింటున్న ఏ ఒక్క బిడ్డ అయినా సరే వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులలో నీకు కోపము పుట్టించినా సరే వాటన్నిటి నిమిత్తము నీ ఎదుట పశ్చాత్తాపడి నీ కనికరమును పొందుకొని నాశనమును మా మీద నుంచి కొట్టివేసుకొని నీ ఆశీర్వాదంలో పాలిభాగస్థులముగాను, నీ ప్రమాణములలో పాలిభాగస్థులముగాను, నీ నిబంధనలో పాలిభాగస్థులముగాను అయ్యేటట్లు